దాంతో పాటు నేను అడుగుతా ఉన్నా, చాలా విచిత్రం, ఈ మనిషి తెలిసి మాట్లాడతాడో తెలివి తక్కువ మాట్లాడతాడో కానీ, ఇగో రేవంత్ రెడ్డి మొన్న నరికిండు ఆగస్టు 25 నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిచెస్ హైదరాబాద్ యాజ్ ఒలింపిక్ డెస్టినేషన్ ఒలింపిక్ హోస్ట్ ఇది 2036 ఒలింపిక్స్ కట. ఈ గొప్ప వ్యక్తి ఈయననట ఒలింపిక్స్ చేస్తారట. ఒలింపిక్స్ ఎంత ఖర్చు అయితే దొరికాను ఆయనకు ఒకసారి చెప్తాను నేను అది కూడా. అందుకే నేను తెలుసుకొని వచ్చాను, ఎందుకంటే తెలియకుండా వస్తే బాగుండదు కదా. కాదే ఒలింపిక్స్ ఇంకెక్కువ అవుతుంది, అదే చెప్తున్నాను నేను. ఒలింపిక్స్కు ఒక్క నిమిషం చెప్తా, 2016 రియోలో ఒలింపిక్స్ జరిగితే అక్కడ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 108,000 కోట్లు, 2020 టోక్యోలో అక్కడ ఒలింపిక్స్ జరిగితే అక్కడి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 2.9 లక్ష కోట్లు, 2.9 లక్షల కోట్లు, మన స్టేట్ బడ్జెట్ కంటే ఎక్కువ. మరి ఈ మొగోడట ఒలింపిక్స్ హైదరాబాద్లో పెడతాడట, 50 కోట్లకే కీ కాకా నొరుతుండు ఈయన ఒలింపిక్స్ పెడతాడు ఈ ముఖానికి. 2,90,000 కోట్లు పెడతావా, అవుతుందా నీ ముఖానికి? అది నీకు ఇరికేనా? ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక ఈవెంట్ కండక్ట్ చేసే తెలివితేటలు ఉన్నాయా నీకు? అసలు తెలుసా నీకు ఇది ఏందో? అసలు సబ్జెక్ట్ తెలియదు, ఈ మన్ను తెలియదు, ఒక్కటే కథ, కక్ష సాధించాలి, సావగొట్టాలి, ఏదన్నాడు. ఎవరి మీద పెట్టాలండి కరప్షన్ కేసు? చాతన అయితే మెగా ఇంజనీరింగ్ మీద పెట్టు. సుంకిశాలలో గోడ కూలిపోయింది, ఇంటేక్ వెళ్ళి మొత్తం కూలిపోయింది, 80 కోట్లు నష్టమైంది, దమ్ముంటే నీ డిపార్ట్మెంట్ నేను నీకు ఇచ్చింది రిపోర్ట్, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి, చేతనైతే పంపు ఏసీపీ కృష్ణారెడ్డి ఇంటి మీదకి చూస్తా. ఉందా దమ్ము? నువ్వు అన్నావు కదా ఈస్ట్ ఇండియా కంపెనీ అని, మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకి పంపు చూస్తా, నీకు దమ్మెంతుందో. రేవంత్ నీ భాషలో చెప్తున్నా, నువ్వు మొగోనివైతే ఏసీబీ పంపి మెగా ఇంటికి చూస్తా నేను. ఉందా తమ్ము? పెట్టు ఏసీబీ కేసు. ఎవరి మీద పెట్టాలి? నీ కొడంగల్ ప్రాజెక్టులో జరిగిన గొటాలా మీద పెట్టాలి ఏసీబీ కేసు. రాఘవ నువ్వు ఇద్దరు మంచి కేక్ కోసుకున్నట్టు కోసుకున్నారు కదా, ఎన్సీసీని ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేయ, దాని మీద పెట్టాలి. ఏసీబీ కేసు ఎవరి మీద పెట్టాలండి? 50 లక్షలతో దొరికిన బ్యాగ్ మ్యాన్ మీద పెట్టాలి. 8 ఏళ్ళ మరి ఆ కేసు ఏడవైందో, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో నాకే తెలియదు. కసాబ్ అన్నటోడు, కసాబ్ కూడా ఆయనే యాడ్ చేసింది, ఏం చేయలేదు. కసాబ్ అన్నటోడు తుపాకీతో కాల్చుకుంటే టీవీ కెమెరాల ముంగడు దొరికితే కూడా మన దేశాన్ని 4 ఏళ్ళు పట్టింది. అందుకని నేను కూడా ఏమనుకున్నాను, ఇక రేవంత్ రెడ్డి కూడా శిక్ష పడతానికి 8 ఏళ్ళు పడుతుందేమో అనుకున్నా, ఆ 8 కూడా దాటిపోయింది. మరి చూడాలి మరి ఏమవుతుందో. ఈ నేను ఇంకొక మాట అంటున్నా, కేసు పెట్టాల్సి వస్తే ఎవరి మీద పెట్టాలండి? ఇవాళ ఈ రేసు రద్దు చేయడం వల్ల గవర్నమెంట్కు స్టేట్కు జరిగిన లాస్ కోసం రేవంత్ రెడ్డి మీద పెట్టాలని డిపార్ట్మెంట్ మీద పెట్టాలి కేసు, ఏసీబీ కేసు. ఇలా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సంస్థకు లాభం జరిగింది. రేసు పెట్టకుండా వాళ్ళు 55 కోట్లు హ్యాపీగా లోపలేసుకున్నారు జేబులో. ఎవరి మీద పెట్టాలి కేసు? మేమేమో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినాం హైదరాబాద్, నువ్వేమో బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నావు. చండాలమైన పనులు, హైడ్రా అనే దుకాణం, బ్లాక్మెయిల్ దందా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డామ్, హైదరాబాద్ ఇవాళ ఏదైనా కొందామంటే బాధ, హైదరాబాద్ ఇవాళ కొనదందుకు ప్రజలు భయపడితే పరిస్థితి వచ్చింది ఇవాళ. వాస్తవం కాదా నేను చెప్పేది? విశ్వనగరం విజన్ దెబ్బతీస్తున్న నువ్వు ఇట్లా చేస్తే పెట్టుబడులు వస్తాయండి. ముఖ్యమంత్రి అంటాడు రాంగనే చేసిన నిర్ణయాలు ఇవ్వా, మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో, రేసు రద్దు, ఫార్మాసిటీ రద్దు, వస్తాయా పెట్టుబడులు, ఉద్యోగాలు? పాపం మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందుకే మొత్తుకుంటున్నాడు, మాకు అప్పు ఊడతలేదు అంటుండు. మరి ముఖ్యమంత్రి దివాలకోరు మాటలు మాట్లాడితే అప్పేడికెళ్ళి ఉడుతుందా? ఇట్లాంటి దిక్మాల పనులు చేయొద్దు. మేము అందుకే చెప్తా ఉన్నాం, ఎందుకు పెడతావు కేసు? పెడితే పెట్టు, అది కూడా చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పింది, ఆడ చెప్తా, ఏమున్నది దాసుకునే తనకి ఏమున్నది? అవు బరాబర్ ఇచ్చిన గవర్నమెంట్గా నిర్ణయం తీసుకున్నా. ఐ ఆమ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ ద గవర్నమెంట్, మినిస్టర్ అండ్ సెక్రటరీ ఆర్ ద గవర్నమెంట్. ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్, ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ టు పుట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆన్ ఇంటర్నేషనల్ మ్యాప్, ఇంటర్నేషనల్ సర్క్యూట్. తప్ప ఎందుకు పెడతావు ఆ కేసు నా మీద? హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుక ఎందుకు పెడతావు కేసు? 100,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక ఎందుకు పెడతావు కేసు? ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టినందుక ఎందుకు పెడతావు కేసు? బెంగళూరును దాటి హైదరాబాద్ ఐటీ ఎగుమతులు పెంచినందుక, పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక, లేదా దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్గా మార్చినందుక, లేదా మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు కేసీఆర్ గారి నాయకత్వంలో వేసినందుక? మేము మళ్ళీ ఒకటే అంటా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. పాపం నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆయనకి, నువ్వు ఎన్ని కథలు పడ్డా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా మేము మాత్రం విడిచిపెట్టాం. నీ 6 గ్యారంటీలు విడిచిపెట్టాం, నీ 400 పీస్ హామీలు విడిచిపెట్టాం. అప్పుడప్పుడు నువ్వు ఏదో గోకినట్టు చేస్తే మేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, తప్పదు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు. ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా ఏమో చేస్తా అంటే నీ ఇష్టమున్న కేసు పెట్టుకో. ఇలా రాసింది ఇంకో పేపర్, కేటీఆర్ టార్గెట్, టార్గెట్ కేటీఆర్, టార్గెట్ ఉండాలి 6 గ్యారంటీలు అమలు, టార్గెట్ ఉండాలి
రైతుల వడ్ల కొనుగోలు, టార్గెట్ ఉండాలే రైతులకు రైతు బంధేశుడు, టార్గెట్ ఉండాలి చెర్లల చేపపిల్లలేసుడు, టార్గెట్ ఉండాలి దళిత బంధు లబ్ధిదారులకు మిగతా పైసలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి స్కూటీలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి లగ్గం చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇచ్చుడు, టార్గెట్ గురుకులాలు మంచిగా చేస్తూ ఉండాలి, టార్గెట్ ఓవర్సీస్లో ఇవాళ రెండో విడత స్కాలర్షిప్ రాక అవస్థలు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్ మీద ఉండాలి. టార్గెట్ కేటీఆర్ కాదు, వేస్తే వేసుకో ఉత్సా బొచ్చ, నాకేం ఫరక పడేది ఏం లేదు. ఓ రెండు నెలలు మూడు నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగాగీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడటోని కాదు, మేము ఎవ్వరం భయపడటోళ్ళం కాదు. ఈ ఉడత ఊపులకు, ఈ హౌలహౌల మాటలకు ఎవడు భయపడడు. రేవంత్ తెలుసుకో, గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు, కొద్దిగా సిగ్గు తెచ్చుకో. హైదరాబాద్ ఇమేజ్ నీ చర్యల వల్ల దెబ్బతింటున్నది. ఇంకా కూడా ఇట్లా చేస్తా అంటే నీ కర్మ. ఇంతకంటే నేను చెప్పేది లేదు. ఈరోజు ఆయన అంటున్నాడు, చివరిగా చెప్తున్నా, కేటీఆర్ గారు జైలుకు పోయేదానికైనా రెడీయే, అక్కడ పోయి అంటే యోగా చేసి తర్వాత పాదయాత్ర చేస్తానంట. ఓరు పిచ్చినా కొడుక ముఖ్యమంత్రి అయ్యి 8 నెలలు అయింది, ఆయన ఇంట్లో కూర్చొని రిమోట్ కంట్రోల్తో నడిపించవచ్చు. నాయకుడు అంటే యోగా చేసి పాదయాత్ర ప్రాక్టీస్ చేస్తే కాదురా బాబు, అది రావాలి గుండెల్లో ప్రేమ. నువ్వు దొంగతనం చేసి జైల్లోకి పోయి యోగా చేస్తున్న పాదయాత్ర అంటే పొద్దుడికెళ్ళి ఆ టీవీలో చూసి నాకు ఒకటేనే వస్తుంది, ఒక ముసలాయన పోయి ఆడవనుకున్నాడు బామోదిరా. నేను ఒకటి చెప్తున్నా కేసీఆర్, నువ్వు బయటకు వచ్చి నువ్వు ఇక్కడనే ఉంటావు బామోదిరా, ఇటుకెళ్ళి గట్టిగా మాట్లాడి తినబడుతుంది నీకు. నువ్వు వచ్చి మూసి శుద్ధీకరణ వద్దని చెప్పు, నిన్ను మొత్తం కూడా మూసిన ముక్కలు ముక్కలు చేస్తాను నిన్ను. వాళ్ళ ఆయన అనంట, వాళ్ళ ఆయన అనంట బాబు బాగుపడుతుంది అంటారంట, ఆయన వాళ్ళని పండుకుంటారంట. అందుకనే మీకు చెప్తున్నా, ఇంకైనా బుద్ధి తెచ్చుకోరు. అసెంబ్లీలోకి ఎందుకు వస్తున్నామంటే నేను హరీశ్రావు చాలు, మా నాయన అవసరమే అన్నాడు. మరి అసెంబ్లీలో గాడిద కొమ్మలు కాసినారా అప్పుడు హరీశ్రావు, నువ్వు మీ నాయన కలిసి తిరిగింది కదా, ఎందుకో రేవంత్ రెడ్డి నాయకత్వాలు ఓడగొట్టలేకపోయాను. పార్లమెంట్ ఎన్నికల్లో మీ నాయన నువ్వు మీ బావ తిరిగిండు, మరి ఎందుకో 9 ఇట్ల డిపాజిట్ పోయినాయి, 7 ఇట్ల డిపాజిట్ పోయినాయి, 9 స్థానాల్లో 3వ స్థానం పోయింది. అందుకనే మీ పని అయిపోయింది. ఎక్కువ ఎన్ని చేసినా పాదయాత్ర కాదు కదా, భోకాల యాత్ర కాదు కదా, నువ్వు ఎన్ని ఏజాలు వేసినా నంబరు 10 ఏళ్ళు ఇచ్చిందంటే మామూలు సమయం కాదు. 10 ఏళ్ళు ఇస్తే ఈ మూసి సాఫ్ చేయలేని నువ్వు ఎందుకురా బతుకు, ఇదో బతుక. 10 ఏళ్ళు సమయం ఇస్తే మూసి సాఫ్ చేయలే. అందుకనే మీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా, నాకు నిజంగా రాత్రి యాదగిరి ఉంటారు దగ్గర పండుకున్నా, ఎప్పుడు తెల్లారుతుందో అని చెప్పి 4 గంటలకే లేచినాము, 6 గంటలకే దర్శనం చేసుకొని వచ్చినాము, మళ్ళీ సీఎం గారు వచ్చినాక మళ్ళీ దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే ఒక ఆశ, ఒక నమ్మకం పెరిగింది, మా మూసి మా నల్లగొండ బాగుపడుతుంది అని చెప్పి ధైర్యం వచ్చిన ఈ సందర్భంలో మీ అందరికి కూడా పార్టీలో ఈరోజు ఒక మాట చెప్తే ఇంతమంది వచ్చాను. మన మీటింగ్ అని లారీలు బస్సులు పెట్టుకోలే, స్వచ్ఛందంగా కలిసి వచ్చిన మీ అందరికీ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, మీ అందరి తరఫున, నల్గొండ జిల్లా ప్రజల తరఫున, ఫ్లోరైడ్ కింద పైన మురికితో బాధపడుతున్న మాకు పునర్జీవితాన్ని, బతికే బతుకు మీద ఆశలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మళ్ళా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు, మీకేం అనుమానం లేదు. ఎందుకంటే ఇది 6.5 సంవత్సరాల ప్రాజెక్టు, ఆయన డ్రీమ్ ప్రాజెక్టు, ఆయన కలల ప్రాజెక్టు. 6.5 ఏళ్ళు అంటే ఇప్పుడు మొత్తం 8 నెలలు అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు మళ్ళీ ఎట్లా మన పార్టీ వస్తుంది, మళ్ళా సీఎంగా వారే ఉంటారు రేవంత్ రెడ్డి గారు, మనం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం. నాకు తెలంగాణ కోసం ఆ రోజు నాటకాలు ఆడలే, నేను పదవులు వదిలిపెట్టుకొని 12 రోజులు తినకుండా కూర్చున్నా. ఇవాళ నాకు ధైర్యం ఇచ్చే ముఖ్యమంత్రి వచ్చిండు, నల్గొండ జిల్లాని బాగు చేసి పోరాటాల జిల్లా పేరు నిలబడటానికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉందామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్.